ఐదు సంవత్సరాల్లో కేవలం పిఎంజేఎస్వై కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు నాయుడు తీసుకొస్తే మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఎక్కడ ఈరోజు మూడు వేల ఇన్నూట ఎనభై ఐదు కిలోమీటర్లు మేము తెచ్చాము పెద్దిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు ఈ పొంగనీరు పుట్టింగ్ ఏం చెప్తా ఉన్నాడు అండి తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం మూడు వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే మేము రోడ్లు నిర్మించామంట ఇది సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించినటువంటి సమాచారం ఇది ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాట్ మిస్టర్ పుటింగ్ పొంగనూరు పుటింగ్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏమ పెద్దిరెడ్డి రావణరెడ్డి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానంలో చాలా స్పష్టంగా రెండు వేల పద్నాలుగు జూన్ నుండి రెండు వేల పంతొమ్మిది మే వరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఎన్ని కిలోమీటర్ల మేర పిఎంజిఎస్వై కింద రోడ్ల నిర్మాణం జరిగింది వాటికి వాటి కోసం ఖర్చు చేసిన వేయం ఎంత అని మేము అడిగినటువంటి సమాచారానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం లెటర్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ బార్ ఆర్టీఐ బార్ ట్వంటీ ట్వంటీ డేటెడ్ సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ కింద వినండి మీ శాఖ ఇచ్చినటువంటి సమాధానం రెండు వేల పద్నాలుగు పదిహేనులో పిఎంజిఎస్వై కింద నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల పదిహేను పదహారులో తొమ్మిది వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు వేల పదహారు పదిహేడులో ఏడు వందల ముప్పై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నూట యాభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు వందల పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది కిలోమీటర్లు మొత్తంగా కలిపి ఐదు సంవత్సరాల కాలంలో పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల నిర్మాణాన్ని రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు అని చెప్పి మీ మంత్రిత్వ శాఖ మిస్టర్ పొంగనూరు పొడేంగ్ నీ మినిస్ట్రీ ఇచ్చింద సమాధానం నువ్వు మూడు వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ నిర్మించిందని ఏ రకంగా చెప్తావు దీనికి సమాధానం చెప్పు నువ్వు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి నీ ఇంజనీరింగ్ చీఫ్ సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఇచ్చినటువంటి సమాధానంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసిందని సమా జవాబిస్తే మాకు ఇవాళ నీకేమన్నా సిగ్గుందా అసలా నువ్వు పెద్ద మనిషివా ఈ పొంగనూరు పుట్టింగ్ చెప్పినట్టు మూడు వందల ముప్పై కిలోమీటర్లు కాదండి పిఎంజీఎస్ కింద రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఈరోజు మూడు వేల ఐదు కిలోమీటర్లు మేము తెచ్చాము దాంట్లో తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు పూర్తి కూడా చేశాం మరి దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల కిలోమీటర్లు ఎనిమిది వేల ఐదు వందల చిన్న కిలోమీటర్లు ఈరోజు మనం కొత్తగా వేశాం రెండవది వీళ్ళ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారంట దానికి అది కూడా చూద్దాం రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి ఇప్పటి వరకు ఎంత మేర రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు పిఎంజెఎస్వై కింద అని అడిగితే మీ మంత్రిత్వ శాఖ మీ ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చినటువంటి సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అంటే డిసెంబర్ నాటికి నూట పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి మీ దిక్కుమాలిన ప్రభుత్వం పూర్తి చేసినటువంటి రోడ్ల నిర్మాణం ఎంతో తెలుసా రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లు ఇదే మీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ నీ ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చాడు మొన్న డిసెంబర్ తర్వాత ఎట్లాగో నువ్వు ఒక్క ఎక్కడా కూడా ఒక అర మీటర్ కూడా రోడ్ వేయలేదు ఎక్కడా కూడా మీ ఇంజనీరింగ్ చీఫ్ రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా రెండు సంవత్సరాలు కాలంలో మీ మీ దిక్కుమాలిన ప్రభుత్వం పిఎంజిఎస్వై కింద ఇది నీ నిధులేం కాదు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు నీ పనికి మాలిన ప్రభుత్వం వేసిన రోడ్లు రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లు ఇదే నీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ నువ్వు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఆరు వేల కోట్లతో మూడు వేల మూడు వేల కిలోమీటర్ల వరకు కూడా మరి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కింద వాటిని రోడ్ల నిర్మాణం గతంలో మరి ఎన్డీబీ బ్యాంక్ నుంచి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే ఇవాళ నీ ఆర్ఎన్బి మినిస్టర్ శంకర్ నారాయణ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు అసలు బ్రహ్మాండంగా ఎన్డీబీ వర్క్స్ని మేము పట్టాలెక్కిస్తూ ఉన్నాం చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాం అని దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బి ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీఐ రిప్లై కె వేణుగోపాల్ రెడ్డి ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ఎండ్బి ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఎన్డీబీ కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల శాంక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ రెండు సంవత్సరాలు ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జులై మాసం వరకు నీ పనికి మాలిన ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంతో తెలుసు అది కూడా ఆర్టీఐలో మీ వాళ్ళే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది అండి తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఖర్చు చేశారండి సార్ అయ్యి బాబోయ్ ఒక సంవత్సరంలో తొమ్మిదిన్నర కోట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధి కంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై కింద మేము ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల లోన్లు శాంక్షన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఖర్చు చేశారండి వీళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు కోట్ల డెబ్భై ఏడు లక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇప్పటి వరకు యాభై లక్షలు మొత్తంగా కలిపితే పదిహేను కోట్లు లేదా నీ ఖర్చు ఇది కూడా చదివినిపిస్తా లెటర్ నెంబర్ వన్ ఆర్టీఐ డిసిఆర్ఆర్ డి వన్ ఎయిటీన్ నైన్టీన్ డేటెడ్ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆర్టీఐ రిప్లై గివెన్ బై శ్రీ కె వేణుగోపాల్ రెడ్డి ఎంటెక్ ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ అండ్ బి ఏం సమాధానం చెప్తాయి దీనికి నువ్వు వాట్ మిస్టర్ శంకర్ నారాయణ ఏ మొక్క పెట్టుకుని వచ్చావు మీడియా ముందుకి నీ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కింద రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈ రెండు ప్రాజెక్టుల కింద నీ పనికి మాలిన ప్రభుత్వం జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసింది పదిహేను కోట్లయా పదిహేను కోట్లతో నువ్వేంటా రోడ్లు వేసేది ఒక కిలోమీటర్ అయ్యగలవా నువ్వు నువ్వు నయా పైసా ఖర్చు చేయలేదు కాబట్టి నీ పనికి మాలిన ప్రభుత్వం రోడ్లపైన ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు కాబట్టి ఇవాళ రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి రోడ్లపైన ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కొన్ని వందల మంది ప్రమాదాల ద్వారా ప్రాణాలు కోల్పోయారు పెద్ద ఎత్తున రోడ్ల కోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ నువ్వు మీ మీ దిక్కుమాలను ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేయటం మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా కూడా ఆయన గాల్లోనే వివరిస్తూ ఉన్నారు కదండి రోడ్లపైన ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఇవాళ ఆయన ఆకాశానికి ఆకాశంలో గాల్లో తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో దెబ్బితే ఆయన రోడ్డు మీద ఎక్కడ ఉన్నాడండి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడేమో పాదయాత్ర పేరుతో రోడ్లపైన పెద్ద ఎత్తున స్టంట్లు చేసి ఇవాళ భూమి మీద కాలు నిలవట్లేదు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి గాల్లో చక్కర్లు కొట్టేటటువంటి వ్యక్తికి రోడ్లెందుకు గుర్తుకొస్తాయండి